అందరికీ నమస్కారం. ఈరోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు సోదరుడు అయినటువంటి నాగబాబు గారి మీద కొన్ని వల్గర్గా కొన్ని పోస్టులు పెట్టడం జరిగింది. అలాగే వారి కుమారుడి మీద కూడా పోస్టులు పెట్టడం జరిగింది. దీని మీద రాజు నియోజకవర్గంలోని 3 పోలీస్ స్టేషన్లో కూడా మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ కంప్లైంట్ మీద వెంటనే చర్య తీసుకుని ఎవరైతే ఈ పోస్టులు అసభ్యకరంగా పెట్టారో వాళ్ళ మీద చర్య తీసుకోమని, దీంట్లో రాజవరి శాసనసభ్యులైనటువంటి రాప వరప్రసాద్ గారి ముఖ్య అనుసరుడైనటువంటి ఏదో మనోజ్ అనే అబ్బాయి కూడా దీంట్లో ఒక కారకుడిగా ఉన్నాడు. మరి బాధ్యత గల ఎమ్మెల్యే పదవిలో ఉన్న ఎమ్మెల్యే గారు మరి ఇటువంటి పోస్టులు పెడుతున్న వ్యక్తిని మరి ప్రోత్సహిస్తున్నారా లేకపోతే అని తెలియకుండా జరుగుతుందా అనేది సరి చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. గతంలో కూడా ఒక అబ్బాయి ఇలాగే సంగటిపల్లి మండలానికి సంబంధించిన ఒక అబ్బాయి అతను ఇలాగే వాట్సాప్లో ఒక దాంట్లో పోస్ట్ పెట్టినందుకు షేర్ చేసినందుకు మేము అట్రాసిటీ కేసు ఆయన మీద నమోదు చేయడం జరిగింది. ఆ రోజు మేము తప్పు ఏమైనా జరుగుంటే మేము సరి చేసుకుంటామని చెప్పి రిక్వెస్ట్ చేసినా కూడా ఏమాత్రం కూడా పట్టించుకోకుండా వేళ అట్రాసిటీ కేసు పెట్టారు ఆ అబ్బాయి మీద. మరి ఈరోజు ఆ రోజు నుంచి కూడా ఏ యువతలో ఏ కుర్రోడు కూడా ఇటువంటి పరిస్థితి తీసుకురావద్దని మేము విజ్ఞప్తి చేయడం జరిగింది. అదే రకంగా కుర్రోళ్ళు కూడా చాలా జాగ్రత్త వహిస్తున్నారు. మరి అయినా కూడా వాళ్ళని రెచ్చగొట్టి మరి ఈ రకంగా చేయడం కోసం మరి ప్రయత్నం చేయడం ఎంతవరకు సమంజసం కాదని చెప్పి మీ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రకమైన పరిస్థితి ఎవరైతే చేశారో వాళ్ళ మీద వెంటనే చర్య తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.